కార్యక్రమానికి ప్రేమతోను ఆహ్వానిస్తున్నాం. ఈ క్రైస్తవ దాంపత్యం అనే ఈ అంశంలో మనం భార్యాభర్తలిద్దరూ ఒకరిని ఒకరు సహించుకునేటువంటి ఆ లక్షణం ఉందా లేదా పరిశీలన చేసుకోవాలని చెప్పాను. గతంలో చెప్పుకున్నా సహించటం అనేది దైవికమైన మనసు. ఏ వ్యక్తి అయినా సహించాడు అంటే అతడు కాపాడుకున్నాడు అని అర్థం. జ్ఞానం గల స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది అంటే ఆ జ్ఞానంలో ఉన్న ఒక అద్భుతమైన లక్షణం సహనం. ఈ సహించేటువంటి గుణం ఏ స్త్రీకుంటుందో, ఏ స్త్రీ అలవర్చుకుంటుందో, తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది, తన భర్తను సహించాలి, అంతేకాదు తన అత్తగారిని మామగారిని కూడా సహించాలి. ఈ సహించేటువంటి గుణం లేకుండా తిరగబడే తత్వం కలిగిన వాళ్ళు తమ ఇంటిని తామే కూలదోసుకుంటారు. ఈ సహించడం అనేది అనేక కుటుంబాలు నేటికి నిలిచి ఉండడానికి కారణాలు. లోకంలో ఉన్న కుటుంబాలు క్రైస్తవ కుటుంబాల వైపు చూస్తాయి, వారి దాంపత్యం ఎలా ఉందో చూస్తాయి, వారికి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటో వాళ్ళు గమనిస్తారు. ఆ గమనించిన దగ్గర వారి కనిపించేది ఏమిటంటే వారి దేవుణ్ణి బట్టి వారు అలా ఉండగలిగారు అని. అంటే దేవుణ్ణి కలిగిన వారి యొక్క దాంపత్యం సహనంతో కూడిందిగా ఉంటుంది. మనం ప్రారంభంలో పేతృపత్రిక చూశాం, అటువలే స్త్రీలారా అని, అటువలనే పురుషులారా అని. పైన కనిపించిన మాటలేమిటి, పైన కనిపించిన మాటలు ఏమిటంటే ఆయన మన నిమిత్తం ఎలాగూ శ్రమపడ్డాడు, ఏ రీతిగా హింసింపబడ్డాడు, ఏ రీతిగా అన్యాయపు తీర్పు పొందారు, ఏ విధంగా ఆయన అవమానాన్ని భరించారు, ఆ సహనం, ఆతే సహనం కుటుంబంలో కనిపించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ సహనం అనేది ఉందో లేదో పరిశీలన చేసుకుంటే అప్పుడు ఆ సహనాన్ని మనం అభ్యాసం చేయడానికి తప్పకుండా దేవుడు సహాయపడతాడు. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన గొప్ప తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరోమారు వాక్యం కొరకు ఎదురు చూస్తున్న పిల్లలతో మాట్లాడడానికి కృపణించారు. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఉండి ఈ వాక్యాన్ని వింటున్న వారు ఉన్నారు, ఇతర దేశాల్లో ఉండి వాక్యం వింటున్న వారు కూడా ఉన్నారు. వారందరూ తమ కుటుంబాలను కట్టుకునేవారుగా, చక్కదిద్దుకునేవారుగా వారిలో మీరు కనిపించి అనేక మంది వారి కుటుంబాలను బట్టి మీ వైపుకు ఆకర్షించబడడం కొరకై మీరే కృప కలిగిన మీ కార్యం జరిగించండి. యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సహనం అనేటువంటి ఈ లక్షణం శ్రేష్టమైన ఆత్మ కలిగించేటువంటి లక్షణం. అది ఇలా అంటాను, నేను సహించలేకపోతున్నాను అని అంటే నీకు ప్రేమ లేదు అనేది గత వారంలో చూశాను. అంతేకాదండి, సహనానికి అవసరమైంది ఏమిటి మరో మాట కూడా చూద్దాం. దయచేసి రండి. లేఖనం మనకెంతో స్పష్టంగా ఆ వచనాలని చూపిస్తుంది. లేఖనం దగ్గరికి వెళ్ళినప్పుడు మనలో ఉన్న లోపం ఏమిటో మనం గమనించగలుగుతాం. ఆత్మ యొక్క వెలుగు ఆ లేఖనం మీద పడి మన వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేస్తుంది. 14వ వచనంలో ఒక మాట రాశాడు, సహించునంత బలము నీకుండునా అని. సహించునంత బలము నీకుండునా అన్నమాట. సహించడానికి ఏం కావాలి? బలం కావాలి. ఒక విషయాన్ని సహించడానికి, ఓర్చుకోవడానికి బలం కావాలి.
ఏ భయం కావాలి? శారీరకమైన బలంతో సహనం అనేది కష్టం. శరీరం ఎప్పుడు తిరగబడని చెబుతుంది. నువ్వెందుకు తక్కువైపోవాలి అంటుంది. ఏ మీ నాన్న మీ అమ్మ ఏమైనా తక్కువైన వాళ్ళ? నువ్వెందుకు తలకాయించాలి అని చెప్తుంది. అంతేకాదు శరీరం ఇంకో మాట చెబుద్ది, నీకేంటమ్మా ఎంత మంచిదానివి ఎంత చక్కటి దానివి, ఇలాంటి ఇంట్లో నువ్వు సంసారం చేయటమేంటి అంటుంది. కానీ కావలసింది దేనికి సహనం? శరీరం సహించలేదు, కానీ మొట్టమొదటిగా మనసుకు ఆ బలం కావాలి. ఇది దేవుని చిత్తం ఇతన్ని వివాహం చేసుకోవడం. నేను ఇంటికి పంపించబడ్డాను, దేవుడే పంపాడు. ఈ ఇంట నేను ప్రభువుని చూపించవలసిన దాన్ని, దేవుని చిత్తం నెరవేర్చవలసిన దాన్ని, అనేక ఆత్మలు రక్షించబడడం కోసం నేను ఈ ఇంటికి పంపబడినదాన్ని. ఈ అవగాహన అనేది స్త్రీలకు చాలా అవసరం. ఈ మానసికమైన బలం నీకు లేదు. అవును, మానసికంగా బలం ఎలా వస్తుంది? ఇది ఎలా సాధ్యం అవుతుంది? మానసికమైన బలం లేకపోతే మనం త్వరగా కోప్పడతాం, త్వరగా టెంపర్ అంటాము చూసారా, అది లూజ్ అయిపోతుంది. అయితే అనేక సార్లు మీరు ఇలా అంటారు, మా ఇంట్లో మీరుంటే మీకు అర్థం అవుద్దండి అని. ఒక మాట, ఆ ఇంట్లో దేవుడు నిన్ను పెట్టాడు, నన్ను కాదు కదా. నీకు చెప్పడానికి నన్ను ఉంచాడు. నువ్వు నేర్చుకోవడానికి ఇష్టపడు, చెప్పే వ్యక్తి మీద తిరగబడి నువ్వే నేర్చుకోలే. అమ్మగాని నాన్నగాని నీతో చెప్తున్నప్పుడు నువ్వు ఒక్కసారిగా నీ కష్టాన్ని బయటపెట్టేస్తావు. మీరంతే ఎప్పుడు అంటావు, మా అక్కనైతే మంచి కుటుంబానికి ఇచ్చారు, నన్నైతే ఈ దౌర్భాగ్య కుటుంబానికి ఇచ్చారంటారు. వాళ్ళు ఏమన్నా కావాలని చేశారా? కాదు కదా. వారు ప్రార్థించారు, ఇది ప్రభు చిత్తమని గ్రహించారు, నువ్వు కూడా ఇది ప్రభు చిత్తమని గ్రహించావు, నీ భర్త కూడా ప్రభు చిత్తమని గ్రహించిన తర్వాత వివాహం జరిగింది. సహజంగా కుటుంబం లోపల సమస్యలు రాకుండా ఇప్పుడు ఉండవు. కష్టాలు లేని కుటుంబం ఏమి ఉండదు. అభిప్రాయ భేదాలు లేని కుటుంబం ఏది ఉండదు. ఖచ్చితంగా ఉంటాయి, మాట రాని కుటుంబం కూడా ఏమి ఉండదు. వస్తుంది, కానీ సహించేటువంటి మనసు నీకు లేదు. సహించే మనసు నీకుంటే చాలా సమస్యలు తీరిపోతాయి. అందుకే ప్రసంగి గ్రంథంలో రాస్తాడు, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుందని. సహనం, ఆ ఓర్పు అనేవి నీ మనసు అలవర్చుకోవాలి. నేను ఇలా అంటాను, చాలామంది అమ్మ దగ్గరికి వచ్చి తమ భర్తలు ఏం చేస్తున్నారో చెప్పేవాళ్ళు, ఎంత బాధపడుతున్నారో చెప్పేవాళ్ళు, పట్టించుకోవట్లేదని చెప్పేవారు. అమ్మ అంతా విన్న తరువాత ఇలా అనేది, అమ్మా కొంచెం ఓర్చుకోండి, అమ్మా కొంచెం ఓర్చుకోండి, కొంచెం ఓర్చుకుంటే దేవుని కార్యాన్ని మీరు చూస్తారమ్మా, కొంచెం ఓర్చుకోండి అమ్మా అనేది అనేసి తన జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్పింది. నా జ్ఞాపకం ఉంది, సరిగ్గా ఆమెకు నెల వచ్చేసరికి కడుపులో నొప్పి వచ్చేస్తుంది, మా అమ్మకి తట్టుకోలేదు. ఆమెకి నొప్పి ఎంత వస్తుందంట, నేను పుట్టక మునుపు సంగతి చెప్తున్నాను, ఆమె నోటి విన్నది. ఎవరితో ఆమె చెప్తూ ఉండగా నేను విన్నాను, ప్రక్కన గదిలో ఉన్నాను, ఆమె మాటలు వినపడుతున్నాయి. నేను క్రిందబడి కొట్టుకుంటున్నానమ్మా, ఇప్పుడే వస్తానుడు, మందు తెస్తాను అని వెళ్ళాడు ఆయన. అది రాత్రి 6-7 టైంలో. ఓ ట్యాబ్లెట్ తెస్తాడని చూశాను, 3 రోజుల కానీ రాలేదమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. అవతల వాళ్ళకి పిచ్చిక్కిపోయి ఉంటుంది కదా, అప్పుడు అనేది, అమ్మా ఓర్చుకోవాలమ్మా, సహించాలమ్మా, తప్పదు. దేవుడు నీకు ఆ ఇల్లు ఇచ్చాడు, అది నీ ఇల్లు. అమ్మ మా చెప్పిన మాటలో ఇప్పుడు సహించాలి అంటే ఏం కావాలి? ప్రేమ లేకపోతే సహించలేం, వాస్తవమే. కానీ ఇదే సమయంలో సహించడానికి మరొకటి కూడా కావాలి. అదేమిటంటే, ఒకసారి రోమాపత్రిక రండి మీరు, రోమాపత్రిక
తొమ్మిదవ అధ్యాయం 22వ వచనం చివరి మాటలో బహు దీర్ఘశాంతముతో సహించిననేమి దేవుడు ఈ ఘటాలను సహించిన విధానాన్ని చెప్తున్నాడు మనుషులను ఆయన ఎలా సహించాడో చెప్తున్నాడు చెప్తూ బహు దీర్ఘశాంతముతో సహించిననేమి సహించడానికి దీర్ఘశాంతం కావాలి దీర్ఘశాంతం అనేది మనసుకు సంబంధించిన సంగతి మనసునకు దీర్ఘశాంతం అనేది లాంగ్ సఫరింగ్ అంటే శ్రమను బాధను మాటను అవమానాన్ని సహించడాన్ని దీర్ఘశాంతం అంటాం లాంగ్ సఫరింగ్ నాకెప్పుడు ఆశ్చర్యం కలిగించే సంగతి ఏమిటంటే దీర్ఘశాంతానికి ఎవరైనా ఉదాహరణ ఉన్నారా అంటే నాకొక్కడే కనిపిస్తారు నా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు ఆయన ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడు అయినా అంటే జననం వద్ద దేవుడు కదా మానవుడిగా జన్మించాడు కదా అలాంటి వాడు ఎవరి కడుపున పుట్టాడు ఎక్కడ ఉంచబడ్డాడు ఎలాగూ దరిద్రతలో ఉన్నాడు ఏ రీతిగా ఐగుప్తుకు ఆయన తీసుకుని పారిపోయారు అరే ఈ సమస్త విశ్వాన్ని సృజించిన సృష్టికర్త ఐగుప్తుకు ఆ గాడిద మీదో దేని మీదో తీసుకుని వారు తీసుకుని పోతున్నప్పుడు ఎలా వెళ్ళాడు మళ్ళా ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత వారు నజరేతుకు వచ్చారు నజరేతులో నివాసం చేస్తున్నప్పుడు ఎలా ఆయన కష్టపడ్డాడు ఎలా శ్రమించాడు మనుషుల మాటలు ఎలా భరించాడు 30 సంవత్సరాల పాటు తన కుటుంబాన్ని ఎలా పెంచి పోషించాడు ఆ మీదట కపెర్నహోముకు వచ్చాడు కపెర్నహోములో ఒక ఇంటి ఉంటున్నాడు ఆ ఇంటి వారు మతి చెల్లించింది అన్నారు ఆ దాన్ని ఆసరా చేసుకుని ఇతను దయ్యం పట్టిన వారు అన్నారు పరిసయ్యులు వీళ్ళు నువ్వు సమరుడు కదా అన్నారు ఎన్ని మాటలు ఆయన అన్నారో ఎంత అవమానపరిచారో ఎంత కష్టపెట్టారో ఆయన ఎదుట ఒక లక్ష్యం ఉంది ఒక గురుంది ఆ లక్ష్యం ఏమిటంటే మానవుల యొక్క రక్షణ ఆయన లక్ష్యం తన ప్రాణాన్ని సిలువలో బలిగా అర్పించడం ఆయన లక్ష్యం వీటన్నిటినీ సహించకుండా అక్కడికి వెళ్ళలేం కదా వీటన్నిటినీ దాటుకుంటూ వెళ్తేనే కదా మీరు ఆలోచించండి ఒక ఒలింపిక్స్ కోసం సిద్ధపడేటువంటి వ్యక్తి ఎంత పరిశ్రమిస్తాడో ఏ దారిలో అతను పరిగెత్తుతాడో ఎలాంటి దారి మీద అతను తన వేగాన్ని పరీక్షించుకుంటాడో ఎంత శ్రమిస్తాడో ఎంత చెమట కారుతుందో ఎంత శరీరం అలసిపోతుందో ఏ విధంగా అతడు ఎక్సర్సైజ్ చేస్తుంటాడో అంత అయిన తర్వాత ఒకనొక రోజును తీసుకుని వచ్చి అతన్ని ట్రాక్ మీద పెట్టినప్పుడు అతని మనసులో ఒకటే ఉంటుంది అదిగో ఆ లక్ష్యం చేరాలి లక్ష్యం చేరిన తర్వాత నేను ఆ బహుమానం గెలుచుకోవాలి వాస్తవం కదా నువ్వు గెలుచుకోవడానికి ఆ ఇంటికి వెళ్ళావమ్మా వారి హృదయాలను ప్రభు కోసం గెలుచుకోవడానికి వెళ్ళావు నీవు పిల్లల్ని కానీ ఆ పిల్లల ద్వారా లోకాన్ని గెలుచుకోవడానికి ఆ ఇంటికి వెళ్ళావు తల్లి దేవుడు నీ ముందుంచిన లక్ష్యం అది నీ పిల్లలు రక్షించబడిన వారు కావాలి అది నీ ద్వారా జరగాలి నీ భర్త నువ్వు కలిసి ఆ పిల్లల్ని పెంచాలి దానికి ఎంత దీర్ఘశాంతం కావాలి భర్తను సహించడానికి దీర్ఘశాంతం కావాలి పిల్లల్ని పెంచడానికి దీర్ఘశాంతం అవసరం కానీ మనసుకు ఈ దీర్ఘశాంతం అనేది లేకపోవడం సహజంగా జరిగేది ఇదే వాస్తవానికి ఎంతో మంది కుటుంబాల కుటుంబ జీవితాల్లో వారు తమ శ్రమలను పంచుకుంటారు ఫోన్ చేసి చెప్పేవారు ఉంటారు వచ్చి దగ్గరికి వచ్చి చెప్పేవారు ఉంటారు సహవాసంలో ఉన్న చెల్లెళ్ళు చెప్తారు చాలా మంది బయట వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు
వాళ్ళు వెళుతున్న కష్టాలు చూసినప్పుడు నిజంగా కన్నీరు వస్తుంది. ఎప్పుడైనా వాళ్ళ కష్టాలని మనసు సహించలేక ఎలా సహిస్తున్నావురా నువ్వు అని అంటే, దేవుని చిత్తం కదన్నయ్యా, దేవుని చిత్తం కదన్నయ్యా, చిత్తానికి దేవుని చిత్తానికి లోబడడం అనేది నీ మనసుకు అభ్యాసం అయితే అప్పుడు దీర్ఘశాంతం కలిగిన వాడి కలిగిన దానిగానే ఉంటా. దీర్ఘశాంతం చాలా అవసరం. కానీ వాస్తవానికి స్త్రీలు దీర్ఘశాంతాన్ని కోల్పోయి ఈ ఇల్లు నాది, ఈ పెత్తనం నాది, మా అత్తగారు నాకు లోబడి ఉండాలి, మా ఆడపడుచులు నాకు లోబడి ఉండాలి, నా బావమరుదులు నాకు లోబడి ఉండాలి, అందరూ నా మాట వినాలి, నా మాట చెల్లాలి, చెలుబడి కావాలి అని అనుకోవడం మనసు ఎంత బలహీనమో. రక్షించబడితే రక్షించబడి ఉండొచ్చుగాక, కానీ దీర్ఘశాంతాన్ని కోల్పోవడం వల్ల ఎన్ని ప్రమాదాలు తెచ్చిపెట్టుకుంటారు. తొందరపడి మాట్లాడడం, తొందరపడి ప్రవర్తించడం, ఏసడించడం, తట్టుకోలేక తిరగబడ్డం, ఇవన్నీ జరగటం వల్ల ఒకటి, దేవుని నామం అవమానపరచబడుతుంది, ఆయన రాజ్య వ్యాప్తికి విఘాతం కలుగుతుంది, అనేకులు ప్రభు దగ్గరికి రాకుండా నువ్వు అడ్డుబండగా మారిపోతావు. ఊహించొకసారి, ఒక్కసారి ఆలోచించు, ఎంతమంది ఆగిపోయినారు? నీ కుటుంబాన్ని చూసి ప్రభు దగ్గరికి రావాల్సిన వాళ్ళు ఎంతమంది రాకుండా దూరం అయిపోయారు? ఒక కుటుంబాన్ని గురించి ఒక మాట చెప్తాను. అన్నా, ఆ అక్కను చూస్తే నిజంగా ప్రభు ఎంత గొప్పవాడు అర్థం చేసుకోవచ్చు అన్నయ్య. అంతమందికి ఇన్ని సంవత్సరాలు ఎలా చేస్తుందో నాకు అర్థం కాదన్నా. ఎప్పుడు విసుకోవడం మాకు తెలీదు, ఎప్పుడు సణుక్కోవడం మాకు తెలీదు, ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది, చెమట కారుతూనే ఉంటుంది, కష్టపడతానే ఉంటుంది, పిలిస్తే వెంటనే పలుకుద్ది, ఆ పని చేస్తుంది. నిజంగా ఆశ్చర్యం అన్నాయా? అది దేవుడు ఇవ్వాల్సిందేనన్నా. అవునండి, ఈ దీర్ఘశాంతం ఒక వ్యక్తిని బలవంతుడిగా చేస్తుంది. ఇలా అంటాను, సహించేవాడి కంటే బలవంతుడు ఎవడైనా ఉన్నాడా? సహించేవాడిని ఎవడైనా ఏమైనా చేయగలడా? మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇలా అనుకోండి, ఏమనుకోకండి సుమా, నేను ఉదాహరణ చెప్తున్నాను. తిట్టేటప్పుడు ఎదుటి వ్యక్తి లోపల నవ్వు వస్తుంది అనుకోండి, కొట్టినప్పుడు కూడా నవ్వు వస్తుంది అనుకోండి, అవమానించినప్పుడు కూడా ఎదుటి వ్యక్తికి నవ్వే వస్తుంది అనుకోండి, ఆ వ్యక్తిని బాధ పెట్టడం మీ వల్ల అవుతుందా? అంటే ఆ ఎదుటి వ్యక్తి నైజం ఏమిటి చెప్పండి. ప్రతిదీ సంతోషంగా స్వీకరించడం, ప్రతిదీ అనుకూలంగా ఆలోచించడం దీర్ఘశాంతం మరింత పెరగడానికి గల కారణం. ఇలా అంటారు, అంత మాట అన్నప్పుడు నువ్వు ఎలా ఓర్చుకున్నావు అంటే, అవునన్నయ్య పాపం తను ఆఫీస్ నుంచి ఎంత ఇబ్బంది పడొచ్చి ఉంటాడో పాపం, ఏం టెన్షన్లో ఉన్నాడో కదా, టెన్షన్తో ఆ మాట మాట్లాడాడు, ఆయన సహజంగా మాట్లాడేవాడు కాదు కదా అన్నయ్య, టెన్షన్తో ఏదో మాట్లాడాడు, ఏదో జరిగింది. నేను విగ్గారి లైఫ్ రాస్తున్నప్పుడు ఏదో ఒకరోజు విగ్గారికి కోపం వచ్చింది, కోపం వచ్చి ఆ సిస్టర్ని, ఆమె కోపం రావాలి, ఆమె అందట డియర్ కూర్చో కాఫీ తెస్తాను నేను, మీరు ఏంటో చాలా ఇబ్బందిగా ఉన్నట్టున్నారు, చాలా కోపంగా ఉన్నారు, ఉండండి, తనే తెచ్చిందంట, తనే ఇచ్చి తాగిన తర్వాత తుడిచి, ఏంటి అలా ఉన్నారేంటి, ఎందుకంత కోపం వచ్చింది మీకు, నాలో ఏమైనా తప్పు కనపడిందా, సారీ, అరే రే 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 ఎలా సాధ్యమైంది ఆమెకి,
వాస్తవం. ఈ దీర్ఘశాంతం, ఈ దీర్ఘశాంతం నీకు అలవడితే నిన్నెవరు గెలుస్తారు, నిన్నెవరు ఓడిస్తారు, నిన్నెవరు అవమానించగలరు, నిన్నెవరు బాధ పెట్టగలరు, ఎవరి వల్ల కాదది. ఈ దీర్ఘశాంతాన్ని నువ్వు అలవర్చుకోవాలి, ఇది నీకు అవసరం. నేను ఎస్తేరుని ఆలోచిస్తుంటాను. వాస్తవానికి అతని ఆమె భర్త ఫ్రికిల్ మైండెడ్ మ్యాన్, తనకి ఏది తోస్తే అది చేస్తాడు. రాణి వస్తిని రమ్మన్నాడు ఆమె అందం చూపించడానికి. కొంతమంది కామెంటేటర్స్ అన్నారు ఆమె నగ్నంగా రావాలని కోరాడు అందుకని ఆనంద్ ఆవిడని. మేబీ ఇట్ ఇస్ ట్రూ. అంటే తన భార్య ఎంత సౌందర్యవంతో చూపించాలనే దాంట్లో అతడు ఎంత చెప్పండి సమతౌల్యత కోల్పోయినటువంటి మనసు కలిగిన వాడు. ఆమె రానుంది, రానంటదా? వెంటనే ఆమెను రాణి నుంచి తీసేయండి అని మిమూకా అని చెప్పాడు, తీసేశారు. ఆ తర్వాత ఎందుకు ఇలా చేశాను ఫీల్ అయ్యాడు, కానీ ఏం చేయలేడు. ఆ తర్వాత ఎవరో సలహా చెప్పారు, కణికలను తీసుకుని రండి. ఎంతమంది? ఒకరా ఇద్దరా? ఎంతో మంది. ఒకసారి వచ్చారు కణికలు, వాళ్ళందరిలో ఎస్తేరు ఎంచుకున్నాడు, రాణిగా చేశాడు. ఆమె రాణి అయిన తర్వాత రెండవ మారు మళ్ళా కణికలు ఎందుకు? అతడు అలవాటు పడిపోయాడు. అతని ఎమోషన్స్ కూడా కంట్రోల్లో లేని ఎమోషన్స్. ఎందుకు హామానుని అందరికంటే ఉన్నతంగా హెచ్చించాడు? అన్ని సింహాసనాల కంటే అతని సింహాసనం ఎందుకు పెంచాడు, ఘనపరిచాడు? ఏమో అర్థం లేదు. మీరే ఊహించండి, ఇలాంటి వ్యక్తితో ఎస్తేరు సంసారం చేసింది ఎంత దీర్ఘశాంతం. అది ఆమె బలం. ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి కన్నీరు కాచింది. దేవుడు అనూహ్యమైన కార్యం చేశాడు. అన్ని సంస్థానాలలో చెదిరి ఉన్న యూదులందరి రక్షణకు తాను, తన జీవితం, తన ప్రార్థన కారణమయ్యాయి. నీ వ్యక్తిగత జీవితం, నీ రక్త సంబంధుల్ని, అలాగే నీ భర్త రక్త సంబంధుల్ని రక్షించడానికి నువ్వు సాధనం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకొరకు ఆయన రక్తం చిందించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, మూడవ దినాన్ని తిరిగి లేచాడు. అట్టి కృప వింటున్న మా సహోదరులకు ప్రభు అనుగ్రహించుగా. తల్ల ఉంచి ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన గొప్ప తండ్రి, కృపగల దేవ, మరోసారి వింటున్న మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. బలపరచండి, సాయపడండి. వారి కన్నీటిని మీరు మాత్రమే తొడగలరు. వారికి శక్తిని మీరు అనుగ్రహించి బలపరచమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరలా వచ్చే వారం సరిగ్గా ఇదే సమయానికి కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంతియోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో వ్రాయడం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు, వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి
అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ డివిడీని తీసుకోండి. 2018 తెలుగు విబిఎస్ డివిడి దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ డివిడి తీసుకోండి, పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సడే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల డివిడి ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందా, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన డివిడి. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ డివిడిని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది, తప్పకుండా చదవండి. సహోదరుడు బక్సింగ్ గారి ద్వారా ప్రారంభమైన ఉజ్జీవం భారతదేశంలో ఎలా ఆరంభమైంది, అది ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది, ఆ విషయమంతా ఆర్ఆర్ రాజమణి గారు తన జీవిత సాక్ష్యంగా వాటన్నిటినీ అందులో సమిశ్రతం చేసి చెప్పారు. ఒక అద్భుతమైన సాక్ష్యం, ఒక పరిచర్యకు ఒక నిదర్శనం, దర్పణం ఈ పుస్తకం. చదివిన ప్రతివారు తిరిగి ప్రార్థించడానికి ఆత్మచేత ప్రోత్సహించబడిన వారై మోకరించే అద్భుతమైన ప్రభావాన్ని చూపించే పుస్తకం వర్ష ఋతు సూర్యోదయం, మాన్సూన్ డే బ్రేక్ అనే పుస్తకానికి ఇది తర్జుమ. తప్పకుండా చదవండి. మా చిరునామ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490502499. 9490504200.